క్వశ్చన్ ప్రతిది yes sir గడ్డ అయిపో పక్కన ఉన్నా ఇక్కడ మాట్లాడొచ్చా అందరికి నమస్కారం మంత్ర డైలాగులే సరిగ్గా చెప్పలేను ఇప్పుడు మంత్రాలు చెప్పేది అసలు లేను అందరికి కార్తికేయ గారికి అలాగే మా హరీష్ అండ్ బన్నీవాస్ గారికి అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ సినిమాలో అనిల్ ఫస్ట్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి చాలా చిన్న సినిమా అంటే మీకు చెప్పితే కూడా నమ్మలేనంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి లాక్డౌన్ లో 8 మంత్స్ షూటింగ్ లేకపోతే ఖాళీగా కూర్చుని ఫోన్ లో మాట్లాడుకుంటూ ఏం చేద్దాం చిన్న పాయింట్ డిస్కస్ చేసుకొని సరదాగా చేద్దామని అలా 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 ఇక్కడ దాకా వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాను అసలు నేను థాంక్యూ సో మచ్ అనిల్ థాంక్యూ సో మచ్ ఈ సినిమాని ఇలా చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు ఆయన గౌరీ కృష్ణ గారు సార్ సినిమా బాగా వచ్చింది సార్ అని నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి బాగా వచ్చిందా బాగానే వచ్చింది అన్నారు అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అంటే సరే అని అనుకుంటున్న టైంలో ఒక షో వేసి వంశీ నంది పాటి గారికి చూసి చూసారు సార్ చాలా ఎగ్జైట్ అయ్యాను కదా నేను అప్పుడు ఆ రోజు వరకు నేను నాకు ఎగ్జైట్ అవ్వలేదు సినిమా గురించి అంతగా ఇంకా తర్వాత బన్నీవాసి గారు వీళ్ళందరూ చూసి సినిమా బాగుందని తీసుకోవడం వాళ్ళు తీసుకోవడం సార్ ఒక్కసారి మీరు వస్తారా మిమ్మల్ని ఎందుకన్నానంటే వంశీ గారు ఎందుకన్నానంటే ఒకసారి ఫస్ట్ డే చూసి వంశీ గారు ఓకే చేశారంటే సార్ అందుకే ఈ వంశీ గారి పేరు చాలా మంది అడిగారు సార్ అందుకే చూపించాను వాళ్ళు అంతే సార్ చాలా మంది ప్లీజ్ చాలా అందరూ అడుగుతున్నారు అదే వంశీ గారు అని అంటే సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మా గటప్సిన్ గారి గురించి కానీ బాలాదిత్య గురించి కానీ మా కామాక్షి గారి గురించి కానీ సాహితీ గారి గురించి కానీ లేకపోతే మా జ్ఞాని మిలిబేట్ కానీ కృష్ణేంద్ర మా కెమెరామ్యాన్ గారి గురించి కానీ అందరి గురించి చెప్పాలంటే చాలా సేపు పడుతుంది ఇంకొక ఈవెంట్లో 100% చెప్తాను వచ్చిన చాలా ధన్యవాదాలు సినిమా మీరు ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో దానికి 100 రెట్లు ఎగ్జైట్ అవుతారు సినిమా నేను ఎగ్జాజరేట్ చెప్పట్లేదు 10 సినిమా మా సినిమా గ్యారంటీ ఇప్పుడు 10 రూపాయలు చెప్పట్లా సినిమా పార్ట్ వన్ ఎలా ఎంజాయ్ చేస్తారో దానికన్నా 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు సినిమాని గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్ మీరు భయపడతారు ఇంటర్వెల్లో నిన్న ఆనెస్ట్ గా చెప్పాలంటే ఒక ఇంటర్వెల్లో ఇంటర్వెల్ అంటే చెప్పకూడదు కానీ నిన్న బాలాదిత్య మా అందరూ ఒక షోలో చూస్తుంటే ఇంటర్వెల్ కి చిన్నపిల్లడు కీ ఆడటం మొదలు పెట్టాడు ఒక 10 ఇయర్స్ ఏ డాడీ వెళ్ళిపోదు అన్నాడు అంటే అప్పుడే ఇంటర్వెల్ చెప్పడం ఎంత ఎంజాయ్ చేస్తామంటే అది మూమెంట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది అది థ్యాంక్ యూ సో మచ్ అలా కాదు అంటే అంత ఆ సస్పెన్స్ ఆ షాక్ అలా పడిందని అంతేగాని అంటే అంత ఎగ్జైటింగ్ ఉండదు సినిమా పిల్లలు షాక్ అయిపోయారు అది మీరు కూడా అంత ఎగ్జైట్ అయిపోయి పార్ట్ వన్ అనేది ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఎంతకన్నా థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ ఇప్పుడు వంశీ నందిపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వంశీ నందిపాటి గారు గీతా ఆర్ట్స్ లో ఉంటూ బన్నీవాస్ గారి దగ్గర ఈ సినిమా నచ్చి